అడవుల నరికివేత తో వాతావరణం సమతుల్యత దెబ్బతిందని తిరిగి సమతుల్యత సాధించేందుకు హరితహారం ఉపయోగపడుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మొక్కలు నాటిన ఆయన ఆరో విడత హరితహారంలో భాగంగా 30 కోట్ల మొక్కలు నాటే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిరక్షించాలని కోరారు. డిఫారెస్టేషన్ జరగడం వల్ల అడవులు మాయమైపోయాయి. దాని వల్ల వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతిని వర్షాలు కూడా సకాలంలో పడకపోవడం దాంతో పాటుగా ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటా ఉన్నాం. మళ్ళీ తిరిగి ఆ సమతుల్యత పాటించాలి అంటే హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. పచ్చడి తెలంగాణ తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఒక హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రతి చెట్టుని మనం పెట్టిన దాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.